తగ్గిన చికెన్ ధరలతో బ్రాయిలర్ రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు తగ్గిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. 2 కిలోల కోడి తయారీకి 220 రూపాయలు వరకు ఖర్చవుతుంటే మార్కెట్ ధర ప్రకారం కోడికి 120 రూపాయలు మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు. కార్తీక మాసం ప్రభావం వల్ల ఉత్పత్తికి తగిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. కోడి ఉత్పత్తి ఖర్చుకు వస్తున్న ధరలకు పొంతన లేదంటూ రైతులు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ అనుబంధంగా గడిచిన 4-5 దశాబ్దాలుగా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించింది. ఎక్కువ మంది రైతులు లేయర్ కోళ్ల పెంపకంపై మక్కువ చూపిస్తే చిన్న మధ్యతరహా రైతులు బ్రాయిలర్ పరిశ్రమ వైపు మొగ్గు చూపారు. అయితే గత కొంతకాలంగా వరుస నష్టాలు రైతులను కుంగదీస్తున్నాయి. ఇంత దుర్భరమైన పరిస్థితి బాయిలర్కి ఎప్పుడు రాలేదండి. ప్రశ్న కాస్త 220 రూపాయలు అవుతుంది కోడి తయారీ దుబ్బుకి. ఇవాళ కోడి తీయాలంటే 60 రూపాయల రేట్ ఉందండి, 120 అండి. 1000 కోడి తీయాలంటే 100 రూపాయలు దాకా పోతుందండి రైతుకి. ఈ పరిస్థితుల్లో బాయిలర్ వ్యవస్థ నాశనం అయిపోయిందండి. ఈ లిస్ట్ రేట్లో ఉన్న రేట్లు ఫీడ్ కంపేర్ చేసి చూసుకుంటే కోడి తయారీయడానికి 220 రూపాయలు అవుతుందండి. ఇవాళ 120 రూపాయలు చేతికి వస్తుంది. దాని మీద రైతు చాలా నష్టపోతున్నాడు. 1000 కోడికి 100 రూపాయలు దాకా పోతుందండి. కోడికి వచ్చి 220 రూపాయలు అవుతుంది పెట్టుబడి. ఇప్పుడు అమ్మగలము కార్తీక మాసం వల్ల ఏమి లేదు. అసలు మేత రేటు చూస్తున్నాము, టన్ను 45,000 అవుతుంది. సేల్స్ ఏమో 300 కోళ్ళు అమ్మే షాపు, ఇప్పుడు 100 కోళ్ళు అమ్ముతున్నాం. బిజినెస్ అంతా చాలా లాస్లో ఉన్నాయి. పిల్లలు వచ్చేమో 45 రూపాయల నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. కోడికి వచ్చేమో 220 రూపాయలు పడుతుంది, అమ్ముతేనేమో 120 రూపాయలు అవుతుంది కోడికి వచ్చి. బ్రాయిలర్ రేటు ఈ కార్తీక మాసం వల్ల బాగా విపరీతంగా తగ్గిపోయింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే యాచరీలు ఎక్కువ ప్రొడక్షన్ చేయటం. కార్తీక మాసం వచ్చేటప్పటికి ఇదివరకు ఎప్పుడు కూడా యాచరీ వాళ్ళు క్రాప్ హాలిడేస్ అని పిల్లల ప్రొడక్షన్ తగ్గించి పెట్టేవారు. ఇప్పుడు ఈసారి వాళ్ళు కూడా ఫుల్ ప్రొడక్షన్ పెట్టారు. అది కాకుండా యాచరీలు కూడా సప్లై బాగా పెరిగి కోల్డ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. దీనివల్ల విపరీతమైన నష్టం. రోజు మేము 300 కేజీలు అమ్మేది 100 కేజీలు ఇప్పుడు అమ్ముతున్నాం. దీనివల్ల రైతు అటు రైతుకి నష్టమే, మాకు మేనేజ్మెంట్ ఖర్చులు ఎక్కువయ్యి, మాకు సేల్స్ లేక మేము నష్టపోతున్నాం. గతంలో రేటు హైయెస్ట్ 360 రూపాయలు వరకు, 360-380 వరకు కూడా వెళ్ళింది. దీని రేటు బాగా డిమాండ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు అలాంటిది 140-160 రూపాయలకి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ సేల్ లేక విపరీతమైన డౌన్ ట్రెండ్ వచ్చేసింది. ఇంత డౌన్ ట్రెండ్ ఈ 2-3 ఏళ్లలోనూ ఎప్పుడూ లేదు. ఉత్పత్తికి తగిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో మాంసం ధరలు భారీగా పడిపోయాయి. పెరిగిన పెట్టుబడి వ్యయంతో పోల్చి చూస్తే ప్రస్తుత ధరలతో చిన్న సన్నకారు రైతులతో పాటు ఇటు వ్యాపారులకు నష్టాలే మిగులుతాయంటూ రైతులు వాపోతున్నారు.